నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి, జీవో నంబరు 46ను రద్దు చేయాలి, 1:50 ఉన్నటువంటి ప్రిలిమ్స్ క్వాలిఫికేషన్ని 100కు పెంచాలి అనేటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు మేనిఫెస్టోలు పెట్టి విద్యార్థులను రెచ్చగొట్టి ఇదే అశోక్నగర్ సెంటర్లో చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టిండు. ఆ డిమాండ్లను పరిష్కరించమని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులు అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉంటే ఎక్కడికక్కడ నిరుద్యోగులను అణిచివేస్తూ ఉంది ప్రభుత్వం, అడ్డుకుంటుంది, అక్రమ కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం. మోతీలాల్ నాయకు ఈ డిమాండ్లు పరిష్కరించానని 9 రోజులు దీక్ష చేస్తే, ఆమరయ్య దీక్ష చేస్తే రాత్రే విద్యార్థిని విరమింపజేసిండ్రు. అదేవిధంగా విద్యార్థులు మహాధర్న పేరు మీద ఇంద్రపార్క్ దగ్గర పెడితే అక్కడ కూడా పరిష్కారం కాలేదు. విద్యార్థుల మా సమస్య పరిష్కరించలేదని చెప్పేసి నిరుద్యోగులందరూ కలిసి చలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడించిండ్రు. అయినా పరిష్కారం జరగదు. దాదాపుగా 10,000 మందిని అరెస్ట్ చేసిండ్రు. అయినా సమస్య పరిష్కారం కాలే. పరిష్కారం దిశగా అడుగులు వేయట్లేదు, చర్చలు జరపట్లేదు. ఈరోజు దాన్ని కంటిన్యూగా బక్క జెడ్సన్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేయడంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఇలా సీనియర్ నాయకుడు, ఇలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మేము ఎన్నికల ముందు వాగ్దానం చేసినాం, అవి నెరవేర్చాలి, నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తుండ్రు, వాళ్ళ ఉసురు తలుగుతుంది, వాళ్ళ డిమాండ్ను పరిష్కరించాలనేటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి డిమాండ్తో నిరసన చేస్తూ ఉంటే నిరసన కార్యక్రమాన్ని కూడా ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. మా పార్టీ నుంచి సీనియర్ నాయకులు, ఇంతకుముందు మేము కార్పొరేషన్ చైర్మన్గా చేసినాం, గెల్లు శ్రీనివాస్ గారు, తుంగబాలు గారు, వాసుదేవరెడ్డి గారు, మా ముఠా గోపాల్ ఎమ్మెల్యే కొడుకు ముఠా జయసింహ గారు, అదేవిధంగా మా రాజు సాగర్ గారు, మేమందరం కూడా వచ్చి శాంతియుతంగా బక్క జెడ్సన్ గారిని కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు. చివరగా పర్మిషన్తో మేము కలిసినాం. ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఇప్పటికి 9వ రోజు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ప్రభుత్వం ఆయన ఒకటే అంటున్నాడు, ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చింది, హామీలను నెరవేర్చాలి. డిఎస్సి 25,000 MDS అన్నారు, 11,000కు తగ్గించి డిఎస్సి వేసిండ్రు. అదే విధంగా ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ఎండగడితే డెఫినెట్గా వదిలే ప్రసక్తి లేదు, ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటుండు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండికి పోకుండా, దీన్ని తెగదాకా లేకుండా చర్చలు జరపాలా, నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు. ఒక పక్క మేము ఇక్కడ నిరసన కార్యక్రమాలు నిరుద్యోగులు చేస్తుండ్రు, గ్రూప్ 1 రిజల్ట్ ఇస్తుండ్రు. అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క గారు రాజీనామా చేయాలి, ఆ పదవికి రాజీనామా చేయాలి, పదవికి అర్హుడు కాదు. ఎందుకనంటే 1:50 కాదు, 100 పెంచుతాం, మేము అధికారంలోకి వస్తాం అసెంబ్లీలో మాట్లాడింది కదా, ఇలా 1:50 అనౌన్స్ చేసింది, రిజల్ట్ వచ్చింది అంటే నీ మాట ఫెయిల్యూరు, మీ మేనిఫెస్టో ఫెయిల్యూరు. ఇదొక బోగస్, మీ మాటలు మీ మేనిఫెస్టో బోగస్. కాబట్టి వెంటనే బట్టి విక్రమార్క గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.